ఏపీలో విద్యా వ్యవస్థలో మార్పులపై అసత్య ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు లేదు ట్యాబ్లెట్ ఇచ్చి పిల్లలకి వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఇంప్రూవ్ చేయాలని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలని అనే బై బైజ్యూస్ ఇచ్చి పెట్టినా పెట్టినా అని నేను బైజ్యూస్కి వచ్చి చెప్తున్నాం ఒకటి పది సార్లు చెప్పాం బైజ్యూస్కి ఒక అంతా కూడా వాళ్ళు జరిగిన అమ్మాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి చెప్పి వంద సార్లు చెప్పాం ఏదైతే వాళ్ళు ఇస్తున్న కంటెంట్ కి ఒక రూపాయి కూడా ప్రభుత్వం పే చేయట్లేదు మా దగ్గర రిజిస్టర్ అయిన మా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయడం అవసరం లేదు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి ఒకటే బస్ చెప్తున్నాం ఎందుకు పిల్లలతో మనోధైర్యమైన దెబ్బతీస్తారు ఏదో ఆలోచన పెద్దగా ఏదో మేధావులు లాగా ఏదో ఏదో పట్టుకున్నట్టు కమిట్మెంట్ కమిట్మెంట్ అండి ఎవరైనా అనుకున్నా సరే ఎవరేం మాట్లాడినా సరే ప్రభుత్వం కృతజ్ఞంతో ఉంది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మా ఆలోచన మా ప్రభుత్వ విధానం ప్రభుత్వ వచ్చి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా చేయాలని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కరికలంలో దాంట్లో తీసుకురావాలి చేంజెస్ తీసుకురావాలని రిఫార్మ్స్ తీసుకురావాలని ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించాలని గ్లోబల్ స్టూడెంట్ గా మన సస్టైన్ అవ్వడం మన స్టూడెంట్ ని సస్టైన్ అవ్వడం కావాల్సిన అన్ని అవకాశాలు అన్ని చర్యలు తీసుకోవాలనేది ఇది ప్రభుత్వ విధానంగా తెలియజేస్తున్నాం